హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డ. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికన్నా ముందుగా మీరే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆర్య పద్మావతి వాళ్ళతో నేను ఫుడ్ ఎక్కడ పెట్టాలో అంకుల్ వాళ్ళకి చూపించొస్తాను, మీరిద్దరూ ఇల్లు మొత్తం చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు కదా. ఇక పద్మావతి అలాగే అను ఇద్దరు లోపలికి వెళ్తారు. అను ఇల్లు చూసి, అమ్మీ ఇల్లు చాలా బాగుంది కదా అని అంటుంటే, అవునక్క చాలా ఉన్నోళ్ళు కదా, ఎందుకు బాగుండదు, అయినా చూసావు కదా పెళ్లి రోజు కోసం ఎంత పెద్ద పార్టీ చేస్తున్నారు, ఉన్నోళ్ళ ఇళ్లలో ఏదన్నా వాళ్ళకి పండగ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోనే గెస్టులు అందరూ రావడంతో ఆర్య, మీరు ఫుడ్ని అందరికీ సర్వ్ చేయండి అని చెప్పి అంటాడు. ఇక సరేనని చెప్పి ఫుడ్ దగ్గర నిలబడి పద్మావతి అలాగే అను మాట్లాడుకుంటూ ఉంటారు. అను ఇక పద్మావతితో, అమ్మీ విక్రమాదిత్య గారు కనిపించినా నువ్వు ఆయనతో గొడవ పెట్టుకోవద్దు, ఇక్కడికి మన క్యాటరింగ్ ఆర్డర్ మీద వచ్చాము, అలాగే ఇక్కడికి చాలా మంది పెద్దవాళ్ళు వస్తారని ఆర్యా సార్ చెప్పారు కదా, వాళ్ళందరికి కనుక మన ఫుడ్ నచ్చిందంటే మనకి ఇంకా ఎన్నో ఆఫర్లు వస్తాయి, మనం ఈ బిజినెస్ ఎంతో పై స్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు ఒకవేళ విక్రమ్ సార్తో గొడవ పెట్టుకుంటే మొత్తం పోతుంది అని చెప్పి అంటుంటే, ఏంటక్క నాకు తెలీదా నేనెందుకు గొడవ పెట్టుకుంటానని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా, ఇక అటుపక్క కృష్ణకి అలాగే అరవింద్కి అందరూ మ్యారేజ్ డే విషెస్ చెప్తూ ఉంటారు. ఇక అంతలో విక్రమ్ కూడా వెళ్ళి హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ డే అని విష్ చేస్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరైతే, అసలు అరవింద గారి భర్త ఎలా ఉంటారు, అరవింద గారు చాలా మంచి మనసు ఆమెది, ఇక తన భర్త ఎలా ఉంటారు చూడాలని చూస్తూ ఉండగా మురళి కొద్దిగా కనిపిస్తాడు పద్మావతికి. ఇక అంతలోనే పద్మావతి, అక్క అరవింద వాళ్ళ భర్త కనిపిస్తున్నారే చూడు చూడు అని అంటుంటే, అంతలోనే ఇక మురళి గారు కనిపిస్తారు పద్మావతికి. దాంతో షాక్ అవుతుంది, ఇక ఏందక్క అరవింద గారి పక్కన మురళి గారు ఉన్నారేంటి, అయినా మురళి గారు ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పి అనుతో అంటుంది. దాంతో అను అదే నమ్మి నాకు కూడా అర్థం కావట్లేదని ఇద్దరూ ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. అంతలోనే ఆర్య అటువైపుగా వెళ్తుంటే ఆర్య సార్ అని పిలిచి పద్మావతి, సార్ ఆయన అని అంటుంటే, ఆయన ఎవరంటారేంటి, ఆయనే మా అక్క అరవింద గారి భర్త, ఆయన పేరు కృష్ణ అని చెప్పి అంటాడు. దాంతో ఇక అను అలాగే పద్మావతి ఇద్దరు షాక్ అవుతారు. ఇక అలానే చూస్తూ ఉంటే, ఏంటండి అలా చూస్తున్నారు, మా బావగారు ఇంతకుముందే మీకు తెలుసా అని పద్మావతిని అడుగుతాడు. ఇక పద్మావతి, ఆహా లేదు అంటే ఇప్పుడే చూస్తున్నాను కదా అని చెప్పి అంటుంది. మా బావగారు చాలా మంచివారని చెప్పి ఇక కృష్ణ గురించి చాలా గొప్పగా చెప్పి ఆర్య ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతాడు. ఇక అను పద్మావతి, ఏంటక్క ఇదంతా, మనతో ఏమారు మా వాళ్ళందరూ ఊర్లో ఉన్నారని చెప్పారు, ఇక్కడ చూస్తే మురళి గారు అరవింద గారి భర్త అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు, అసలు ఎందుకు మురళి గారు మనతో అబద్ధం చెప్పి అసలు ఆ కాలనీలో ఎందుకుంటున్నారు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా, ఇక మురళి కూడా వాళ్ళిద్దరినీ చూసేస్తాడు. దాంతో ఈరోజు నా పని మొత్తం అయిపోయింది, ఇప్పుడు పద్మావతి అను ఇద్దరు నన్ను చూసేశారు, ఇప్పుడు వాళ్ళకి నేను ఏం చెప్పాలి అని చెప్పి ఇక వాళ్ళని చూసి చున్నట్టుగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే పద్మావతి మురళి గారు మురళి గారు పిలుస్తూ ఉంటే, ఇక వినిపించనట్టుగా అక్కడి నుంచి అయితే మురళి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.